సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం రెడ్ ఎఫ్ఎం తెలుగు చూస్తున్న వాళ్ళందరికీ కూడా బిగ్ హై. అండ్ ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో ఎప్పుడన్నా మనకి బాధ కలిగినప్పుడు కానివ్వండి, ఆర్ ఎల్స్ మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు కానివ్వండి, సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఆర్ ఎల్స్ సాడ్ మూడ్లో ఉన్నా, మనందరికీ కావాల్సింది మద్యం. అండ్ చాలామంది మద్యానికి ఎడిక్ట్ అయిపోయి యూనో వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచిస్తారంటే, అరే వీళ్ళేంది ఇట్లా ఎడిక్ట్ అయిపోయారు, ఆర్ ఎల్ వీళ్ళేంది ఇట్లా పాడైపోతున్నారు, వీళ్ళు మారరా అనే టైప్లో ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎవరు కూడా ఒక తాగుబోతు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుండ్రు. సో అలా ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అంకితం, బికాజ్ బ్రాందీ డైరీస్ అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో వస్తుంది. సో రైట్ నో మనతో బ్రాందీ డైరీస్ టీమ్ ఉన్నారు, డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, హీరోయిన్ అండ్ అలాగే హీరో గారు. సో వాట్ ఈజ్ ఈ బ్రాందీ డైరీస్ సార్? అంటే ఈ డైరీ ఎలా స్టార్ట్ అయింది మొదటి పేజ్? బ్రాందీ డైరీస్ అనేది అంటే హ్యూమన్ కండిషన్ గురించి కొంచెం డీప్ గా ఎక్స్ప్లోర్ చేసే క్రమంలో రాసిన కదండి. నా అనుభవాల్లోంచి చాలా పేజెస్ ఉన్నాయి ఇందులో, నా మిత్రుల లైఫ్లోంచి. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం కూడా ఏం చెప్తున్నారంటే, చెట్టు దిగిన కోతిలోంచి మనిషి వచ్చాడు అంటున్నారు కదా, ఆ చెట్టు దిగిన కోతి యాక్చువల్గా కొంచెం ఫెర్మెంట్ అయిన ఫ్రూట్స్ తినటం వల్ల దానికి విజ్డమ్ పెరిగి చెట్టు దిగింది అని చెప్పి ఒక రీసెర్చ్ చెప్తుందండి. అంటే విజ్డమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే కొంచెం బూజ్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి సైంటిఫిక్ రీసెర్చెస్ చెప్తున్నాయండి. వాస్తవంగా ఏంటంటే మామూలుగా కంటే కూడా ఇంటాక్సికేటెడ్ కండిషన్లో హ్యూమన్ బీయింగ్ చాలా తెలివిగా మాట్లాడటం, చాలా డీప్ ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు, ఒక క్రియేటివ్ డొమైన్లోకి వెళ్తూ ఉంటాడు. సో చాలా ఆస్పెక్ట్స్లో అంటే లిమిటెడ్ డోసెస్లో తీసుకుంటే ఆల్కహాల్ బేసిక్గా చాలా మేలు జరుగుతుంది. వితౌట్ ఆల్కహాల్ అసలు మన జీవితంలో కిక్కే ఉండదు. మనం చాలా మాట్లాడుకోవచ్చు కానీ ముందు బాబుల వల్ల అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అంటూ ఉంటాం, కానీ అది లిమిటెడ్ డోసెస్లో తీసుకుంటే ఇట్ ఈస్ ఫన్. అండ్ అలాంటి ఫన్ లేకపోతే లైఫ్కి మీనింగే ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. సో అది లిమిట్ దాటినట్టు జరిగినప్పుడు జరిగేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఏమైతే ఉంటాయో అవి కూడా ముందు బాబులు ఎక్కువగా పర్సనల్గా వాళ్ళే నష్టపోతారు, తప్పితే పక్క వాళ్ళని నష్టపరిచే చాలా తక్కువ ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో ఈ సినిమాని ఎక్కువగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెగ్యులర్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మాత్రం కాదు. రైట్ సార్, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బేసిక్గా ఏ సినిమా అయినా ఒక మెసేజ్ ఇస్తుంది. సో ఈ సినిమాలో మెసేజ్ 90 ml ఉంటుందా, క్వార్టర్ ఉంటుందా, అప్పుడు మెసేజ్ యాక్చువల్గా ఫుల్ బాటిల్ మెసేజ్ ఉందండి. మెసేజ్ ఏంటంటే అంటే మనం జడ్జ్మెంటల్ నేచర్లోంచి బయటపడాలి. వాడు తాగుబోతు, వీడు తిరుగుబోతు, ఆ అమ్మాయి వ్యభిచారి, ఇట్లాంటి మనం కొన్ని స్టాంప్స్ వేస్తుంటాం జనం మీద. అట్లా ఏమి ఉండదు. పరిస్థితుల ప్రభావం చోటి కొన్ని అనివార్యతల వల్ల అవసరాల వల్ల మనుషులు నానా రకాలుగా మారుతూ ఉంటారు. ఒక మనిషి ఎలాగైనా మారొచ్చు, ఒకడు తాగుబోతుగా మారాడన్నా కూడా పరిస్థితులు ప్రభావం చూన్నాయి. వాడిని మనం అంతా విలిఫై చేయాల్సిన అవసరం లేదు, వాడిని సింపథెటిక్ గా మనం ఆలోచించాలి అనేటువంటి ఆస్పెక్ట్ ఈ సినిమాలో డీల్ అవుతుంది. రైట్ అన్న గరుడ అన్న, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అండ్ నువ్వు యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే నువ్వు కూడా మందు బాబా బేసిక్ గా లేదండి, బట్ ఈ మూవీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే డెఫినెట్ గా డ్రింక్ అండ్ స్మోకింగ్ ఉండాలి, బట్ నాకు రెండు లేవు. సార్ వర్క్ షాప్ లో నేర్పించింది ఇయనా సార్ ఫస్ట్? యా, ఇది కూడా 2 months ఇచ్చారండి వర్క్ షాప్. యాక్చువల్ గా ఫేస్బుక్ లో ఎక్కడో ఒక పోస్ట్ నాకు చూసి ఆ పిక్స్ డైరెక్టర్ గారికి నచ్చి సో నన్ను ఆడిషన్ కు పిలిచారు. సో ఆడిషన్ చూసిన తర్వాత ఆయన 2 months నాకు వర్క్ షాప్ ఇచ్చారు. సో వర్క్ షాప్ లో ఏ టు జెడ్ ప్రతిదీ నాకు నేర్పించారు ఎలా ఏంటన్నది. సో డిఫరెంట్ గా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో డైరెక్టర్ గారు చాలా నీట్ గా క్లీన్ గా చూపించారండి ఇది. రైట్, సునీత గారు, అంటే బేసిక్గా ఆడవాళ్ళకి మందు సిగరెట్ అంటే అస్సలు నచ్చవు బేసిక్గా. అంటే మీన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా కూడా చేసుకునే పోయేవాడు ఒక తులసి మొక్కలా నీట్గా ఉండాలని కోరుకుంటారు. ఈ సినిమా మొత్తం ఫుల్ ఆన్ పొగతో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే నరేట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఫస్ట్ థింగ్ వచ్చి డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. అండ్ నాకు ఫస్ట్ నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. యాజ్ అ బిగినర్ దెర్ వాజ్ అ లాట్ టు ప్రూవ్ అన్నమాట. పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. కొంచెం నా రియల్ మెంటాలిటీకి దానికి కూడా సెట్ అయినట్లు అనిపించింది. సో ఐ టుక్ ఇట్ అప్. రైట్, అంటే సినిమా చేసేటప్పుడు పర్టికులర్గా మనం ఆ క్యారెక్టర్లో జీవించగలుగుతున్నాం అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక సీన్ మనకి పర్సనల్గా చాలా కనెక్ట్ అవుతూ ఉండాలి. ఈ సినిమాలో మీరు పర్సనల్గా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏముంది? పర్సనల్గా కనెక్ట్ అయినటువంటి పాయింట్ అంటే ప్రతి పాయింట్ అండి. అంటే నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది, అరే ఇది మన లైఫ్లో జరిగింది కదా, లేదంటే మన నైబర్ ఇంట్లో జరుగుతుంది కదా, ఇలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు డెఫినెట్గా. సో నాట్ ఓన్లీ 1 పర్సన్ అండి, మూవీ ప్రియులు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వాళ్ళు మూవీ చూస్తున్న ఆ మూమెంట్లోనే వాళ్ళు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇది మన ఇంటి పక్కన జరిగింది కదా, లేదంటే మన ఇంట్లో జరుగుతుంది కదా, మన బ్రదర్కో, మన కొలీగ్కో,
అలా ఫీల్ అవుతారు డెఫినెట్గా. రైట్ ప్రొడ్యూసర్ సార్ అంటే ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం ప్రామిసింగ్ అనిపించింది, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మంచి రిచ్గా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ సార్ ఇందాక లో బడ్జెట్ ఫిల్మే అని చెప్పారు, సో అంత తక్కువ బడ్జెట్ లో అంత మంచి క్వాలిటీ ఫిల్మ్ ఎలా చేయగలరు? బేసిక్గా పెద్ద సినిమా అండి, దీన్ని తక్కువ ఖర్చుతో మినిమైజ్ చేసి ప్రీ ప్లాన్డ్గా అంత వర్క్షాప్స్ చేసి అంత లొకేషన్ స్కౌటింగ్ అన్నీ చేసి దాన్ని బట్టి చేసామండి. మేము ఖర్చు పెట్టింది మొత్తం టెక్నికాలిటీ మీద, తర్వాత లొకేషన్స్ అన్ని ఫ్రీగా వాడుకున్నాం. చాలా పెద్ద సినిమాని మినిమైజ్ చేసి తీసిన సినిమా. ఎగ్జాక్ట్లీ అదే అండి, లో బడ్జెట్ అంటే లో బడ్జెట్ అని కాదు, పెద్ద సినిమాని చాలా లో బడ్జెట్లో చేయగలిగాం. అట్ ద సేమ్ టైం క్వాలిటీ మీద ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. చాలా పెద్ద కెమెరాలు వాడాం, చాలా మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. మీరు సాంగ్ వింటే అర్థం అవుతుంది, మ్యూజికల్గా కూడా చాలా హై క్వాలిటీ. సాంగ్ యాక్చువల్గా చిత్ర గారి స్టూడియోలో చెన్నైలో రికార్డ్ చేసినాం. చెన్నై వెళ్ళి ఆ మరిచరణ్ గారితో పాడించాను పాట. అంటే మీరు లో బడ్జెట్ మూవీ మేకింగ్ లో ఉండే ట్రోప్స్ ఏమి మేము వాడలేదు. ఒక బిగ్ సినిమాకి వాడేటువంటి ప్రయత్నాలను ఈ సినిమా చేసామని వచ్చింది. మాకు ఇది చాలా పెద్ద సినిమా. అంటే బేసిక్గా ఏ సినిమా అయినా చిన్న పెద్ద అని ఉండదు, డ్యూరేషన్ ఆల్మోస్ట్ 2 hours 20 minutes ఉంటుంది. ఆడియన్స్ కి ఇచ్చే కిక్ ను బట్టి అది పెద్ద సినిమా చిన్న సినిమా. పెద్ద సినిమా అంటే 2 parts కింద రిలీజ్ అవుతుంది, సినిమా అంటే సింగిల్ పార్ట్ కింద రిలీజ్ అవుతుంది. రైట్ సార్, అంటే బేసిక్గా ఈ తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఒక డిప్రెషన్ లో ఉండో దానికి ఒక బానిస అయిపోతూ ఉంటారు. సో అసలు ఎవరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించరు, అంటే ఎప్పుడు వీడు తాగబోతూ ఇది ఇది అని ఆలోచిస్తారు తప్ప, అరే వీడు ఎందుకు తాగుతారు, నేను ఎందుకు తాగాల్సి వచ్చింది, అండ్ నన్ను ఎలా మార్చడానికి గల సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో డైరీస్ అనగానే ఒక మల్టిపుల్ స్టోరీస్ అని అర్థం, ఎందుకంటే ఒక డైరీలో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో ఈ సినిమాలో ఏమేమి కవర్ చేశారు, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ తాగుబోతులు కవర్ చేస్తారు? ఆల్ కైండ్స్ ఆఫ్ తాగుబోతులు అంటే, తాగుబోతులు అనేది చాలా పెద్ద చాప్టర్ అండి. యాక్చువల్ 100 movies తీయచ్చు. అన్ని కొన్ని ఆర్కిటైప్స్ తీసుకున్నాం. యూత్ఫుల్ గా అలవాటు కొద్దీ, అంటే వైడ్నెస్ అన్ఎంప్లాయ్మెంట్ తో బోర్ కొట్టి ఫ్రెండ్స్ తో అలవాటు చేసుకునే ఒక క్యారెక్టర్ లాగా మనం కొంతవరకు హీరో అని అలా చూపించాం. అతను పెయిన్ కూడా ఉంటుంది, పెయిన్ తో తాగే వాళ్ళు, ఫ్రస్ట్రేషన్ తో తాగే వాళ్ళు, జాబ్ డెస్పరేషన్ తో తాగే వాళ్ళు, లైఫ్ లో ఏదైనా ట్రాజడీతో స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, ఇలా నానా రకాలు ఉన్నారు. వీటిలో కొన్ని క్యూరియస్ కేసెస్, ఆర్కిటైప్స్ ఉంటాయి, ఇవి రిప్రజెంటేటివ్ గా ఉంటాయి అనుకున్నవి మేము తీసాం. ఎందుకంటే ఎక్కువ చెప్తే మీకు కిక్ పోతుంది. సో యూ గెట్ ద కిక్ ఇన్ ద థియేటర్ ఉంది. కానీ దీనికి మామూలుగా మనం ఫుల్ బాటిల్ కొడితే తలనొప్పితో కూడిన హ్యాంగ్ ఓవర్ ఉంటుందండి. ఈ సినిమాకి ఒక ఎమోషనల్ హ్యాంగ్ ఓవర్ వస్తుంది, ఆ హ్యాంగ్ ఓవర్ చాలా బాగుంటుంది సినిమా చూసిన తర్వాత వచ్చే హ్యాంగ్ ఓవర్. రైట్ సార్, నేను ట్రైలర్ చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అండ్ తాగుతూ మిగిలిన వాళ్ళందరూ కూడా యూనో మంచి ఊగుతున్నారు, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మిగిలిన అంటే చుట్టుపక్కల ఆర్టిస్టులు ఉన్నప్పుడు కూడా హీరో చాలా మౌనంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సో దాని వెనకాల ఉన్నటువంటి కిట్ ఏంటి అంటే, కీ పాయింట్ అడిగేశాను నేను. కీ పాయింట్ ఏం కాదు, యాక్చువల్గా అతను వాళ్ళతో కొత్తగా కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇతను కంటే ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళు, అందువల్ల కొంచెం రెస్టెంట్గా ఉంటాడు బిగినింగ్లో. అలాంటి షార్ట్స్ కొన్ని ట్రైలర్లో వచ్చింది, కానీ వాళ్ళతో మంచి స్ట్రైక్స్ ఏ వెరీ గుడ్ బాండ్ విత్ దెమ్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ లైఫ్ ఆల్సో. చాలా మంచి బడ్డీ మూవీ లక్షణాలు కూడా ఉన్నాయండి, ఫ్రెండ్షిప్, లవ్, లైఫ్ మీద చాలా డీప్ ఎక్స్ప్లోరేషన్ ఉన్నటువంటి మూవీ అని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా ప్రతి షాట్ ఫుల్ చీర్ షాట్ ఆబ్వియస్గా అదైతే ఉంది. సినిమా మొత్తం యాక్చువల్ సెన్సార్ వాళ్ళు కూడా అన్నారు, ఇంత లాంగ్ డిస్క్లైమర్ ఉన్న సినిమా అయితే మేబీ ఇట్ ఈస్ అ రికార్డ్ అన్నారు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్ అనేది సినిమా మొత్తం ఉంటుంది. అట్లా మేము ఒక రికార్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఏమైనా కట్స్ ఇచ్చారా సార్? అలాంటి సెన్సార్ ఆఫీసర్ ఒక కట్ కూడా చెప్పలేదండి. యాక్చువల్లీ ఈ ప్రైజ్డ్ ద ఫిల్మ్, ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్ అన్నాడు. ఓన్లీ మందు అనేది ఉంది కాబట్టి ఐఎమ్ కంపెల్డ్ టు గో ఫర్ ఏ సర్టిఫికేట్, అదర్వైజ్ ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్ అన్నాడు. అది మాకు వచ్చిన బిగ్గెస్ట్ సర్టిఫికేట్ అనుకుంటున్నాం. అసలు ఎంటర్ కాగానే ఆయన అందిందంటే, ఐ థరోలీ వీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అన్నాడండి. ఐ వాస్ షాక్డ్. ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ కూడా లైఫ్కి దగ్గరగా ఉంది. ఇంత రియలిస్టిక్గా ఈ మధ్య ఈ సినిమా రాలేదండి. చాలా ఫన్నీగా, చాలా రియలిస్టిక్గా, చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. అది ఆయన అన్నారు. బేసిక్గా ఒక కథ ఆలోచనలో నుంచి పుట్టచ్చు, ఒక కథ నిజ జీవితం నుంచి పుట్టచ్చు, ఆర్ఎల్స్ ఇంకొక కథ ఎక్స్పీరియన్స్ అనుభవం నుంచి పుట్టచ్చు. సో ఈ కథ ఎలా పుట్టింది? ఈ కథ నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచి ఆ ఫ్రస్ట్రేషన్లో కొంత ముందు పడుతూ ఉండేవాళ్ళండి. ఆ తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మీరు గాంధీనగర్కి వెళ్తే మొత్తం అక్కడ శివ వైన్స్ కానీ ఇటు ఒక 2-3 వైన్స్ ఉన్నాయి. మరి బార్లో మొత్తం వీళ్ళే ఉంటారు, మెజెస్టిక్ ఎక్కడికి పోయినా వీళ్ళే ఉంటారు. అండ్ ఎవరికి తెలియదు ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద సివిల్స్ ఆస్పిరెంట్స్ హెవీ స్మోకర్స్, హెవీ బోజర్స్ ఉంటారు.
ఎందుకంటే ఇంటర్న్స్ ప్రిపేర్ చేసిన దానిలో వచ్చేటువంటిది ఇది అది ఎందుకో అట్లా అయిపోతుంది అంటే మొత్తం కాదు నేను జనరలైజ్ చేయట్లేదు మెజారిటీ పీపుల్ సో నాకు అట్లా అలవాటు అయింది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అలా ఉండేవాళ్ళు అందులో నుంచి వచ్చినటువంటి చాలా ఎక్స్పీరియన్సెస్ ఆ తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాక కూడా నేను వాళ్ళని వాళ్ళతో ట్రావెల్ అవుతా వచ్చాను దాంట్లో వచ్చినటువంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా నేను సినిమా డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను రైట్ సార్ అండ్ హీరోయిన్ గారు అంటే బేసిక్గా ఈ త్రూ అవుట్ సినిమా చేస్తున్నప్పుడు తాగుబోతుల గురించి మీరు పెద్దగా అధ్యయనం చేసుకున్నది ఏమున్నది స్టోరీ రివీల్ అయిపోతుంది సీరియస్గా చూస్తున్నారు సార్ మీరు ఏదే సార్ ఇప్పుడే ఒక క్వార్టర్ వాటర్ వేసారు అన్నారు సో దీని మీద పొద్దున పెద్ద సెన్సేషన్ అవ్వాలి అన్ని ఛానల్స్ రావాలి రైట్ అన్న బేసిక్ గా నాకు ఒక డౌట్ లైక్ అంటే చాలా మంది తాగే ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరూ చీస్ ఎందుకు కొడతారు స్టోరీ చెప్పినప్పుడు చెప్పలేదు అనకన్నా లేదు డెఫినెట్ గా ఇదైతే చెప్పలేదు తెలిసి డ్రింకర్సే దీన్ని చెప్పాలి బట్ నేనైతే తాగను కదా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది తెలియదండి మరి ఎందుకు చెప్తారు డైరెక్టర్ గారికి అయితే 100% నాకు పూర్తిగా దాని గురించి తెలియదు కానీ నేను కొన్ని వేల సార్లు చీర్స్ కొట్టాను కొంచెం కొంతమంది వెరైటీగా చీరలు అనేవాళ్ళు ఇట్లా పెట్టాను చీర్స్ తెలుగులో తీసుకొచ్చి బహువచనం లాగా చీరలు అనేవాళ్ళు అప్పుడు కూడా చాలా మందిని అడిగాను వాళ్ళందరూ నవ్వుకునేవాళ్ళు అంటే ముందుకు సంబంధించిన చాలా మిస్టరీస్ లో ఇది కూడా ఒకటి దీనికి కూడా ఉంటాయి గూగుల్కి వెళ్తే అంటే నాకు తెలిసింది ఏంటంటే సార్ అంటే గ్లాస్ లో పోసినప్పుడు కళ్ళు ఆనందం పడతాయి ఆ సౌండ్ కి ఐ మీన్ నాలుగుకి తగలగానే నాలుగు అబ్బాయిలు లోపల ఆయనో అని అది యాక్టివేట్ అవుతుంటది చెవులకి తెలియదు కదా తంగం అని కొట్టగానే ఆ మనోడు మొదలు పెట్టాడన్న హింట్ కోసం కొడతారంట దాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేసుకున్నారా అంటే ఆయన వైపు మాట్లాడుకున్నారు రైట్ సార్ అంటే ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ప్రకాష్ ఎక్స్ గారని ఆయన మోర్ దాన్ ఒక 100 ఫిలిమ్స్కి పనిచేశారు ఇంకా ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు గోస్ట్ మ్యూజిక్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రాలు చాలా చేశారు ఇప్పటికీ సింగపూర్ మలేషియా ఈజ్ చాలా డిమాండ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అండి ఆయన ఆయనకు ఆల్రెడీ మ్యూజిక్ చేయమని సినిమాలో చాలా ఛాన్స్లు ఇచ్చారు ఆయన బ్లంట్లీ రిఫ్యూజ్డ్ అన్నమాట ఆయన వేరే ఫ్రెండ్ ద్వారా నా గురించి విని మా స్టోరీ విని ఇన్స్పైర్ అయ్యి ఏం చేస్తాను నాకు డబ్బులతో కూడా పని లేదు నా ఖర్చులకి ఇవ్వండి నేను లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాను రికార్డింగ్ ఖర్చులు ఎక్స్పెన్సెస్ వీటికి మాత్రం మీరు బేర్ చేసుకోండి ఐ విల్ డూ ద మ్యూజిక్ అండ్ నేను పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇస్తాను సార్ నేను కొంచెం విసిగిస్తాను మీరు ఫాస్ట్గా ఇవ్వమంటే ఇవ్వను ఐ విల్ టేక్ మై ఓన్ స్వీట్ పేస్ ఒక పాటకు ఒక్కసారి 2 నెలలు కూడా తీసుకుంటాను పాట మొత్తం అయిపోయి నాకు తీసి పక్కనేసి మళ్ళీ కొడతాను అవసరమైతే మీరు నన్ను హర్రీగా చేయమంటే నేను చేయలేను సో ఈ హర్రీస్ ఓర్రీస్ లేకుండా చేయమంటే నేను చేస్తాను అండ్ మనీ ఈజ్ నాట్ మై కన్సర్న్ ఈ కథ నాకు బాగా నచ్చింది దీనికి నేను మ్యూజిక్తో న్యాయం చేస్తాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను మీరు రెడీ అంటే నేను రెడీ అన్నాను ఆ టార్చర్ నేను అనుభవించాను వెరీ స్వీట్ అండ్ వెరీ హంబుల్ పర్సన్ అండి బట్ వర్క్ కు సంబంధించినంత వరకు ఆయన చాలా సాడిస్ట్ అని చెప్పాలి ఒక విధంగా అతను ఎన్ని వెర్షన్స్ ఆయన ఇస్తాడు మారుస్తానే ఉంటాడు ఇంకా మేము వెళ్ళిపోతున్నాము లీక్ వీడియోస్ కన్నప్పుడు కూడా సార్ ఇంకేదన్నా మార్చమంటారా అంటున్నాడు ఏమవుతు ప్రస్తుతానికి చాలు అంటే పర్ఫెక్షన్ అనేది ఉండదండి ఆర్ట్లో పర్ఫెక్షన్ ఈజ్ ఇన్ మైండ్ రియాలిటీలో ఉండదు మనం పర్ఫెక్షన్ అనేది పెట్టుకుంటే ఏ పని చేయలేము ఎక్సలెన్స్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళడానికి ట్రై చేయాలి అంతేగాని ఇంకా పర్ఫెక్ట్ అంటే మనం గదిలో ఉంటాం అడుగు బయట పెట్టలేం ఎస్పెషల్లీ సినిమాలో పర్ఫెక్షన్ ఉంది ఎక్సలెన్స్ వైపు ట్రై చేస్తూ ఉంటాము అలానే సంగీతం కూడా అంతే ఇప్పటికి ఇళయరాజా గారు అంటారు ఆ పాట నాకు నచ్చలేదు ఇస్తే మళ్ళీ ఇంకో రకంగా చేస్తాను అని సో దర్ ఈస్ నో లిమిట్ ఫర్ పర్ఫెక్షన్ ఎక్సలెన్స్గా చేయాలి ఎక్సలెంట్ చేశాడు ఈ వర్క్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది విన్న వాళ్ళందరూ కూడా ఇది మ్యూజికల్ హిట్ అంటారు 3 సాంగ్స్ ఉన్నాయండి ఒకటి పెంచల్ దాస్ గారిది ఆల్రెడీ 1 మిలియన్ దాటిందండి అది ఇంకొకటి సాయిచరణ్ గారు పాడారు ఇందాక మీరు అడిగారు కదా మందు బాబులు కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ పార్టీ సాంగ్ ఎక్కడ ఉన్నా అది వినిపిస్తుంది పార్టీ సాంగ్ సో ఒకటేమో విషాద గీతం ఒక పార్టీ సాంగ్ ఒక లవ్ సాంగ్ 3 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో ఇప్పుడు మనం లాంచ్ చేసింది లవ్ సాంగ్ చాలా మంచి ఎస్పెషల్లీ లిరిక్స్ మంచి వాల్యూ ఉన్నాయి మన యాక్చువల్గా ఇళయరాజా గారి ట్యూన్స్ జాన్సన్ అని ఒక ఆయన ఉన్నారండి మలయాళంలో ఆయన ట్యూన్స్ నేను ఏంటంటే రెఫరెన్స్లు ఇచ్చా
ఆయన అవన్నీ పక్కన పెట్టి నేను ఒకటి ఇస్తాను వినండి అన్నారు. అంటే యాక్చువల్ గా మీరు మీరు ఇచ్చిన ట్యూన్స్ అలా కొట్టుంటే మేము ట్రోల్ చేసి ఉండేటోళ్ళం కదా. మేబీ అయి ఉండొచ్చు, ఆయనకి తెలుస్తుంది, అది నాకు తెలియదు కదా. బట్ ఏంటంటే ఆయన అన్నాడు మీకు నచ్చితే పెట్టుకోండి అని. ఇవన్నీ ఓకే సార్, అంటే మీకు ఏం కావాలో నాకు అర్థమైంది, కానీ నేను ఆ ఎస్ఎన్స్ తీసుకొని ఇప్పుడు నేను అప్డేట్ చేసి కొత్త ట్యూన్స్ ఇస్తాను మీకు అని చెప్పి ఈ ట్యూన్ ఇచ్చారు. నాకు విన్న వెంటనే బాగా అనిపించింది. రైట్ సార్, అంటే బేసిక్ గా హీరో హీరోయిన్లకి స్టోరీస్ ఎట్లా చెప్తారు, వాళ్ళకి ఎట్లా నెరేట్ చేస్తారు, వాళ్ళు కంప్లీట్ గా మూడ్ లోకి ఎట్లా తీసుకెళ్తారు అనేది మాకు ఒక ఐడియా ఉంది సార్. అంటే బేసిక్ గా ప్రొడ్యూసర్లకి ఏదో ఒకటి చెప్పి సినిమా ఓకే చేయించుకునే టైప్స్ ఉంటారు, బట్ ఈ మీకు ఈ స్టోరీ సిట్టింగ్ ఎట్లా జరిగింది, అంటే మందు సిట్టింగ్ లోనే జరిగిందా ఇతర మందు జరిగిందా? మందులో మిమ్మల్ని కమిట్ చేసారు సార్? అయితే కాదు, బేసిక్ గా ఇది ఎట్లా జరిగిందంటే మేమంతా ఒక గ్రూప్ అండి, శివుడు గారు, నేను, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నాము. సినిమా మీద పిచ్చ, ఎంత పిచ్చ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈయన డైరెక్టర్ గారు 2 times యూల్ స్టాప్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ తర్వాత సిటీఓ జాబ్ వచ్చింది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, దాన్ని కూడా వదిలేసి ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలని హైదరాబాద్ వచ్చి ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అయ్యారు. అట్లా కథలు రాసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత ఎవరి దగ్గరకు అవకాశం కోసం వెళ్ళడం ఎందుకు అని అందరం కలిసి కలెక్టివ్గా ఫామ్ చేసుకొని బ్యాండ్ సినిమా తీసుకున్నారు. రైట్, అంటే సబ్జెక్ట్ చూస్తుంటే వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో నాకు తెలిసి ఫ్యూచర్లో మీరు కూడా ఒక సుకుమార్ సార్ లాగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అయిపోతారేమో సార్, బికాజ్ ఆయన కూడా లెక్చరర్గా వచ్చి డైరెక్టర్గా టర్న్ అయ్యారు. సార్, అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అంటే ఒక సివిల్ లాంటి ఒక రెస్పాన్సిబుల్ కోర్స్ చేసిన తర్వాత బేసిక్ అంటే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది డ్రింకర్స్ ని ఎంకరేజ్ చేసినట్టు కాదా ఫిల్మ్? ఇది ఎంకరేజ్ చేసినట్లు ఏముండదండి, బ్యాలెన్స్ చేశాను యాక్చువల్గా. ఇందులో ఇది ముందునొక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది నా ఒపీనియన్. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొంతమందికి పవర్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి పొద్దుగా మేకప్ చేసుకోవటం, పొద్దుగా సెల్ఫీలు తీసుకోవటం, నార్సిసిస్టిక్, మనం ఇప్పుడు ఈరోజు చూసినాం బోల్డ్ అని పిచ్చులో నేను ఇద్దరిలో కూడా లేచి ఒకసారి వాట్సాప్ చూసుకోవటం, అటు గంటే 2 పెగ్గులు వేసుకుని పడుకునేవాడిని చాలా హ్యాపీ అని నా ఉద్దేశం. సో లాస్ట్ 2 పెగ్గుల వరకు ఓకే, 2-3 లాస్ట్ లో చెప్పిన కొన్ని పాయింట్స్ ఆడవాళ్ళని టార్గెట్ చేసినట్టుంటే మరి మీరేమంటారు? అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు అంటే జనరల్ గా మీకేం పిచ్చి? అనుమానం పిచ్చాపూరి పిచ్చి నేను అలా చాలా మంది చూసాయండి. ఈవెన్ మా మిస్సెస్ కూడా పానీపూరి పిచ్చింది, నాకేం చిరాక చూసే, అందుకని సినిమాలో అది పెట్టాను. అంటే ఆల్కహాల్ కంటే పానీపూరి ఇంకా ఇదిగా ఉంటుంది. సో అంటే మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చాలా ఈ సినిమాలో చూడొచ్చు మేడం? చాలా ఉన్నాయి, బట్ ఫిక్షనలైజ్ చేసాము, డ్రామాటైజ్ చేసాము. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా అది సినిమాలాగా అనిపిస్తుంది, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో చాలా మంది లైఫ్ లో రెగ్యులర్ గా జరిగే ఈవెంట్స్ మనకు వాటిని కథ ఫార్మేట్ లో తీసుకొచ్చాము. రైట్ సార్, అంటే బేసిక్ గా నిజాలు అనేవి చాలా చేదుగా ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అని అంటూ ఉంటారు. బేసిక్ గా తాగిన తర్వాత అందరూ నిజాలే మాట్లాడతారని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇందులో మీరు ఎలాంటి పచ్చి నిజాలని చెప్పబోతున్నారు జనాలకి? ఈ సినిమానే ఒక పెద్ద పచ్చి నిజం అండి, చూస్తే అర్థమైంది. అంటే యాక్చువల్ గా సినిమా గురించిన డెఫినేషన్ ఏంటంటే, సినిమా ఒక అందమైన అబద్ధం అంటారు, అది నేను కూడా ఒప్పుకుంటాను. సినిమా ఒక అబద్ధం, ఎలాంటి అబద్ధం అంటే నిజాన్ని చెప్పే అబద్ధం. సినిమా ఇస్ ఎ లై విచ్ టెల్స్ ఎ ట్రూత్. అది చాలా నిజం అండి, ఈ నిజాలే నిజం. సినిమా అనేది అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ తను కాదు, ఆ క్యారెక్టర్ అతను కాదు, ఇతను ఇతను కాదు, వీళ్ళందరూ నటిస్తున్నారు అక్కడ. కానీ వాళ్ళందరూ నటించి వాళ్ళందరూ అబద్ధాలు చెప్పి కథగా ఒక అబద్ధం అది, కానీ దాంట్లో నుంచి వచ్చేది ఒక ట్రూత్, అది నేను చెప్తున్నాను. రైట్, అంటే మీ కాన్సెప్ట్ ప్రకారం తాగడం తప్పేమి కాదు, అది లిమిట్ గా తాగాలని మీరు అంటారు? నా ఫండమెంటల్ ప్రెమిస్ ఆఫ్ ద ఫిల్మ్ అదే యాక్చువల్ గా. రైట్, అండ్ మీరేమంటారు, తాగొచ్చు అంటారా తాగకూడదు అంటారా? ఐ అగ్రీ విత్ సార్, ఏదైనా కూడా. ఇప్పుడు ఇందాక చెప్పినట్లు పానీపూరి కూడా డైలీ తింటే పోతాం. ఎందుకు? కొంచెం లావ్ అవుతాం అంతే, పోవడానికి కొంతమంది బ్రేక్ఫాస్ట్ నుంచి మొత్తం దానికి చికెన్ తినే వాళ్ళు ఉన్నారండి. 45 కే టపా కట్టేస్తారు, నాన్ స్టాప్ గా తింటే నాన్ వెజ్ ఒక అడిక్టివ్ నేచర్ లాగా. చిన్న చిన్న పిల్లలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పొద్దున్నైతే కేఎఫ్సీలు తినేవాళ్ళు ఉన్నారు. సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ డేంజరస్, అది మందుకు కూడా వర్తిస్తుంది. అంతేగాని మందుని ప్రత్యేకంగా అదేదో భయంకరమైన ఇదిలాగా చేయటం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఐ టోటలీ అగ్రీ విత్ యు సర్, టోటలీ అగ్రీ విత్ యు. ఈవెన్ స్మోక్ చేసే వాళ్ళు అంటారు,
సార్ అన్నట్టు రకరకాల పిచ్చులు ఉంటాయి, ఏది ఎక్సెస్ కానంత వరకు మంచిదే. దాన్ని బట్టి వీ షుడెంట్ బి జడ్జింగ్ పీపుల్ సేయింగ్ దిస్ హీస్ అ డ్రంకర్డ్ హీస్ అ స్మోకర్. ఇంకా అమ్మాయిలు స్మోక్ చేస్తేనేమో అమ్మాయికి కల్చర్ లేదంటారు. ఎందుకు కల్చర్ లేదు? అది అమ్మాయి పర్సనల్ చాయిస్, తన హెల్త్ అని పాడు చేసుకోవాలనుకుంటే తాగుతుంది, లేకపోతే లేదు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంట్రోల్ ఉండాలి, అంతేగాని దీన్ని తీసుకెళ్లి కల్చర్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. రైట్, ఫైనల్ సార్, ఈ సినిమా చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తాగి రమ్మంటారా, తాగకుండా సినిమా చూసి వచ్చి తాగమంటారా? సినిమా ఎలా చూసినా కూడా ఈ సినిమానే ఒక పెద్ద ఫుల్ బాటిల్ లాంటిది, బట్ ఇది ఒక విధమైనటువంటి సూపర్ ఫుల్ బాటిల్. అంటే చూసిన తర్వాత లైఫ్ మీద మీకు ఉన్నటువంటి కొన్ని అపోహలు పోతాయి, సినిమా మీద ఉన్న అపోహలు కూడా పోతాయి, సినిమాలు ఇలా కూడా తీయొచ్చునని తెలుసుకుంటారు. మీలో ఏదైనా జడ్జిమెంటల్ నేచర్ ఉంటే ఆడు తాగుబోతు వీడు తిరుగుబోతు ఆ అమ్మాయి గాలిది ఇట్లా ఏవో మాట్లాడుతుంటాను కదా, అవి కొంచెం తగ్గించుకొని మనుషులను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషిలో కూడా బలహీనత ఉంటుంది, డిగ్రీ వేరీస్, ఆ డిగ్రీలో తేడా ఉంటుంది, కానీ మనుషులందరిలో బలహీనతలు ఉంటాయని తెలుసుకుంటారు. సో దాంతో తాగుబోతుల మీద కొంచెం సింపతి అయితే ఖచ్చితంగా. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ తాగుబోతుల పాయింట్ ఆఫ్ వ్యూ, 200 పెడితే వాళ్ళకి క్వార్టర్ వస్తుంది, 200 పెట్టి సినిమాలు ఎందుకు చూడాలి? ఒక టాప్ 3 రీజన్స్. టాప్ 3 రీజన్స్, ఇప్పుడు చూస్తున్న చాలా సినిమాల కంటే ఇది ఎక్కువ వాళ్ళు ఐడెంటిఫై అయ్యే సినిమా. 200 పెడితే వచ్చే దానికంటే ఒక 2000 స్కాచ్ బాటిల్ ఎంజాయ్ చేసినంత ఎంజాయ్మెంట్ ఇందులోంచి వస్తుంది వాళ్ళకి. అండ్ స్కాచ్ బాటిల్తో వచ్చే హ్యాంగ్ ఓవర్ ఒక పూటతో పోద్ది, మళ్ళీ పొద్దున్న హ్యాంగ్ ఓవర్ పిక్ చేసుకుంటే అయిపోద్ది. ఇది లైఫ్ టైం కిక్ ఉంటుంది, దీన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఈ సినిమాలో కన్వర్జేషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ వెంటాడితే ఉన్నాయి. రైట్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు యాక్చువల్గా అనుకున్నాము ఈ నెలలో అని, కరోనా పెరుగుతా ఉంది, అంతా చాలా అన్సర్టైన్ గా ఉంది. బట్ కరోనా మధ్యలో ఫస్ట్ ఓపెన్ చేసిన సినిమా ఎట్లా ఆపుతారు మీరు? అవును, యాక్చువల్గా మా చాలా మంది అదే అడుగుతున్నారు, మన సినిమా రిలీజ్ చేసి చేయం కాదు, హ్యాపీగా వచ్చి కూర్చుంటారు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇన్స్పిరేషన్ నా దృష్టిలో ఏంటంటే ముందు బాబులు మాత్రమే కాదు, ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా. ఇన్ఫాక్ట్ ముందు బాబుల్ని చూసి కామెంట్ చేసే నార్మల్ పీపుల్ చాలా మంది సినిమా చూడాలని నా ఉద్దేశం. వాళ్ళందరూ రావాలంటే కొంచెం ఈ కరోనా ఫోబియా పోవాలి, మోస్ట్లీ మే నెలలో అనుకుంటున్నాము. రైట్ సార్, సో ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా మీరు అనుకున్నట్టు ఒక కల్ట్ ఫిల్మ్ గా ఉండాలి, ఒక మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. Thank you so much.